Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlog. Today's vlog beans curry chapati. Super ga untundi. Okka sari aithe beans curry ni illa try chesi chudandi. First nenu aithe beans ikkada manchiga wash chesi pettukoni chinnaga cut chesi pettukuntunnanu. వీటన్నింటినీ ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని జస్ట్ 1 విజిల్ మాత్రమే పెట్టుకుంటున్నాను. వాటర్ కూడా చాలా కొన్ని వేస్తానన్నమాట. వాటర్ మరీ నేను పడేయకుండా ఆ వాటినే తర్వాతలో వేసేస్తాను, పోపులో వేసేస్తాను. చూసారు కదా చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసాను. కొంచెం సరిపడ సాల్ట్ యాడ్ చేసేసుకొని ప్రెజర్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్రెజర్ వచ్చే లోపల నేనైతే ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఏ కర్రీలోకైనా చాలా ఫ్రై టైప్లో ఉన్న కర్రీస్కి ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పి ఎక్కువగానే కట్ చేస్తున్నాను. ఇక్కడైతే మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి కొన్ని పప్పులు తీసేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులోకే నేను కారము ఉప్పు అన్నీ వేసేస్తాను. ధనియాల పొడి అన్నీ వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఎక్కువ ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువే యూజ్ చేస్తాను నేను వెల్లుల్లి రెబ్బలు. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పోపు వేసేస్తున్నాను. ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపులోకి కొంచెం వట్టి మిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా బీన్స్ అవన్నీ తీసుకొని వాటర్తో సహా మొత్తం అన్నీ వేసేయాలి. చూసారా వాటర్ ఎంత తక్కువ వేసానో, మొత్తం అన్నీ ఒకేసారే వేసాను. వాటర్ కొంచెమే ఉన్నాయి, అవి బీన్స్ అన్నీ వేసాను. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మరీ తక్కువ అయితే యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాక ఇప్పుడు మనం మసాలాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బీన్స్ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 1 to 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తే ముక్కలకి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. సో అంతేనండి, బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి కాంబినేషన్గా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ సాఫ్ట్గా రావాలి అంటే ఏం చేయాలో అనేది నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే నేను చపాతీలు చేస్తున్నాను. చపాతీలు అయితే కొంచెం అప్పటికప్పుడు తినేలాగైతే ఒకలాగా చేస్తాము, కొంచెం సేపు ఒక 1 అవర్ తర్వాత వస్తారు ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఇంకొకలాగా మడత పెట్టి చేస్తే ఒక 1 to 2 అవర్స్ పాటు బాగా మెత్తగా ఉంటాయన్నమాట. అదే అప్పటికప్పుడు అయితే జస్ట్ ఉడికే ఫోల్డ్ చేయకోకుండా డైరెక్ట్గా రౌండ్ షేప్లో తిక్కేసి కాల్చుకున్నా కూడా సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ అండ్ బీన్స్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే చపాతీ తిక్కడం అయిపోయింది. ఇప్పుడు పెనం మీద వేసేసి బాగా తిప్పి కాల్చేస్తాను. ఎడ్జెస్ కూడా బాగా కాలాలి అంటే మనం ఎడ్జెస్ దగ్గర మధ్యలో వచ్చేలాగా చూసుకుంటే బాగా కాలుతుందన్నమాట. చూడండి, ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు. ఎడ్జెస్ని నేను మడిచినలాగా కాల్చేస్తానన్నమాట. బాగా పొంగుతున్నాయి చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనము చపాతీలు చేసినప్పుడు పొరలుగా రావాలి అంటే మనం ఫోల్డ్ చేసి తిక్కుతాం కదా, ఆ తిక్కినప్పుడు రెండు వైపులా మనం ఆయిల్ అంటిస్తే ఇలా పొరలుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, పొరలు ఉండేవి అలా వస్తాయన్నమాట. చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు. చపాతీలు కూడా ఎడ్జెస్కి సరిగ్గా కాలవు. సో ఆ ఎడ్జ్ పార్ట్ని మనం మిడిల్లో వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా మూవ్ చేసుకుంటే కాలిస్తే ఖచ్చితంగా మొత్తం అన్నీ బాగా కాలుతాయన్నమాట, మొత్తం అన్ని వైపులా. ఇంకొకటి వేసాను పెనం మీద, బాగా పొంగి కాలుతాయి చపాతీలు. కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో మంచిగా కలుపుకున్నాం అనుకోండి చపాతీలు బాగా పొంగి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. పిండి ఎలా కలపాలి మెత్తగా సాఫ్ట్గా చపాతీలు రావాలి అంటే నేను షార్ట్ వీడియో నిన్ననే పెట్టానన్నమాట, ఒకసారి చెక్ చేయండి. ఇంకా చపాతీలు కాల్చడం అయిపోయింది, ఇంకా ప్లేట్లోకి పెట్టుకొని తినేస్తున్నాను. చపాతీ బీన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.